నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం బీజేపీలో ఇంకా వైసీపీ కొవ్వట్లదే హవా నడుస్తూ ఉంది అని అంటే మరి కూటమిలో అంటే టీడీపీ జనసేన కూటమితో బీజేపీ జట్టు కట్టినా కూడా ఏం ఉపయోగం ఉంది ఇక వైసీపీ కోవర్తులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకా బీజేపీలో ఉన్న అయ్యి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసే దాకా ఉన్నారు అని అంటే ఇక కూటమికి అర్థమేం కనిపించటం లేదు కోర్స్ కాకపోతే ఎలక్షన్ ఇయరింగ్ సజావుగా జరుగుతుందనో కేంద్ర బలగాల ద్వారా ఇక్కడ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి అనుకున్న విధానాలని అంటే వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని అంటే పోలీసుని కానీ సిఐడిని కానీ లేకపోతే మిగతా వ్యవస్థలన్నిటినీ అతని గుప్పెట్లో ఏమున్నాయో వాటన్నిటిని వాడే అవకాశం లేకుండా చేసుకోవడానికి ఈ టీడీపీ జనసేన కూటమి బీజేపీతో జట్టు కట్టింది మోడీని కూడా తీసుకొచ్చి చలకలూరుపేట సభలో నిలబెట్టారు అక్కడ కూడా అక్కడి నుంచి కూడా సందేశం ప్రజల్లోకి పంపించారు ఎలక్షన్ ఇయరింగ్ ఖచ్చితంగా జరగబోతోంది అనేదాన్ని ఒక దాన్ని ప్రజల మధ్యకు చొప్పించారు తప్ప నిజంగా టీడీపీ జనసేన కూటమి ఆశించిన ఫలితాలు బీజేపీ దగ్గర నుంచి వచ్చేటట్టుగా అయితే ఏం కనిపించడం లేదు నిజంగా ఎలక్షన్ ఇయరింగ్ ఎలా జరుగుతుంది అనేది ఈ రోజుకి కూడా ఇంకా బీజేపీ చెప్పు చేతల్లోనే ఉండిపోయింది వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మాత్రం బయటకు పెద్దగా తెలియరావటం లేదు కానీ మోడీ మాత్రం జగన్ అంటేనే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అనేది చిలకలూరుపేట సభతోటి మనకి సుస్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా అరటి పండు తెలిసిపోయింది ఎక్కడ ఏ సభకి వెళ్ళినా సరే ఈవెన్ తెలంగాణలో ఆ రేవంత్ రెడ్డి సీఎంఐ వంద రోజులే అయినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఆయన వ్యాఖ్యలు చేస్తాడు కాకపోతే ఓవరాల్గా ఉన్న ఇండియా కూటమి మీద చేసినట్టుగా చెబుతూ అక్కడున్న లోకల్ నాయకుడైన రేవంత్ రెడ్డి మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తాడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఏమి అనడు ఒక్క పల్లెత్తి మాట కూడా అనడు ఈ విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో వివరించబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి పది మరో పది మందికి షేర్ చేయండి ఇక వైసీపీ కోవర్టుల హవా బీజేపీలో ఇంకా నడుస్తూనే ఉంది అని చెప్పటానికి తార్కాణం ఏమిటి అనంటే ఈ బీజేపీ టీడీపీ జనసేన కూటమితో చేరిన దానికి గాను వాళ్ళకి ఆరు ఎంపీ సీట్లని ప్రకటించడం జరిగింది ఆరు ఎంపీ సీట్లు ఏవి అని తేల్చుకునే విషయంలో కానీ ఎవరెవరు అని తేల్చుకునే దాంట్లో కానీ బీజేపీ మల్లగొల్లాలు పడుతూ ఉంది ఇక వైసీపీ కోవట్లు బయలుదేరిపోయారు ఆ వాళ్ళ టార్గెట్ కేవలం నరసాపురం టికెట్టు రఘురామకృష్ణం రాజు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అను నిత్యం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి ఆయన విధానాలన్నింటినీ దుయ్యిబట్టి రచ్చబండ పేరుతోటి రచ్చ రచ్చ చేసేశాడు ఇక అందుకు గాను రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం కానీ సభ్యత్వం కానీ ఎలాగైనా సరే డిస్మిస్ చేపించే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక విమానాలు వేసి మరీ ఉన్న మిగతా ఇరవై ఒక ఎమ్మెల్యే ఎంపీలు మొత్తాన్ని పార్లమెంటుకి వెళ్ళి ఆయన మీద చేయ రానివన్నీ చేసేసినా కూడా స్పీకరు దాని మీద ఏం పెద్దగా స్పందించలేదు ఆల్మోస్ట్ ఆల్ ఈ సభ్యత్వ కాలం మొత్తం పూర్తయ్యే సమయం వచ్చి చివరికి వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసాడు ఇక బీజేపీలోకి వెళ్ళి ఆయన టిక్కెట్ తీసుకోవాలి దాంతోపాటుగా ఇక్కడ టీడీపీ జనసేన కూటమితో గనుక బీజేపీ కలిసి ఉంటే ఇంకా ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది అని తలచిన జగరాం కృష్ణరాజు ఎక్కువగా పొత్తువైపుకి బాగా డ్రైవ్ చేశాడు ఆయనకున్న ఢిల్లీలో ఆయన బీజేపీ నాయకులతోటి ఉన్న సంబంధాలు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ని మరి టీడీపీ దగ్గరికి పంపించి మరీ బీజేపీ నాయకులు ఆయన్ని ఆకట్టుకునిటానికి చేసిన ప్రయత్నాలు కానీ అంటే టీడీపీని తీసుకొని పవన్ కళ్యాణే వెళ్ళాడు అని అందరూ అంటూ ఉంటారు కానీ నా మట్టుకు నేను మాత్రం బీజేపీ పంపిస్తేనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చాడు ఆయనతోటి పొత్తు పెట్టుకున్నాడు బీజేపీని కూడా కలుపుకోవడానికి ఆయన ఒప్పించి మరీ తీసుకెళ్లాడు కాబట్టే చంద్రబాబు నాయుడు ఇంకా డిమాండ్ చేసే స్థాయిలోనే ఉన్నాడు వాళ్ళ దగ్గర బేరానికి వెళ్ళినట్టయితే కనుక చంద్రబాబు నాయుడు ఈ పార్టీకి వాళ్ళకి పన్నెండు సీట్లు అలాడి చేసేసి ఉండేవాడు ఆరు దగ్గర ఆగిపోయి ఉండేది కాదు వాళ్ళు నోరు వాయి పట్టకుండా అడుగుతారు మనకి కనీసం ఒక్క శాతం ఓటు కూడా లేదనుకున్నా కూడా చూడండి ఈ రోజున ఆరు సీట్లు తీసుకోవటం సీట్లలో కూడా ఈ టీడీపీకి సంబంధించిన సీట్లన్నీ అడగటం కాదని వీళ్ళు వేరే కొన్ని అలాడు చేస్తే ఇక చివరికి గాను జగన్మోహన్ రెడ్డికి ఆ రాజుకి మధ్య ఉన్న ఈ ఉప్పు నిప్పు సంబంధం లాంటివి ఉన్నాయి చూడండి అలాంటి దాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం ఆ బీజేపీలో వాళ్ళు ప్రయత్నాలు చేసి ఆయనకి టికెట్ రాకుండా చేస్తున్నారు అని అంటే ఈరోజు అదే జరుగుతోంది మరి వైసీపీ కోవట్ల హవా నరేంద్ర మోడీ దగ్గర బాగా నడుస్తుంది అని చెప్పడానికి ఇంతకు మించిన తార్కాణం ఏముంది ఏముంటుంది చెప్పండి ఇప్పుడు ఇక ఇప్పుడున్న ఎలాగైనా సరే నర్సాపురం ఎగ్గొట్టేసేసి మనం ఏలూరు తీసుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం దానికోసం ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఆ రోజే ససేమిరా ఇవ్వటం కుదరదు అని చెప్పేశాడు ఎందుకంటే ఇక్కడ ఏలూరు ఇచ్చి అగ మరి నర్సాపురం గనక అంటే యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు బీజేపీలోకి వెళ్ళి నర్సాపురం టిక్కెట్ కనుక ఆయన తీసుకోలేకపోతే ఇక్కడ టీడీపీలో జారి ఆయన టికెట్ నర్సాపురం తీసుకుంటాడు ఎందుకంటే పార్టీ ఏదైనా కానీ ఆయన నర్సాపురంలోనే పోటీ చేస్తాడు ఆ టికెట్ మాత్రం ఆయన కన్ఫామ్ టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా ఆ టికెట్ ఆయనకే ఆయన ఏ పార్టీలోకి వెళ్తాడని తేల్చుకోవాలి కానీ ఆయన మాత్రం ఒక పెద్ద నేషనల్ పార్టీలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు బీజేపీ నాయకులతో పాటు కూడా అంత అలాంటి సంబంధాలు మెయింటైన్ చేయటం కానీ ఢిల్లీలో పెద్ద స్థాయిలో మన్ ఎంపీ తీసుకుని అక్కడి దాకా వెళితే తరువాత మంత్రి పదవి కోసం కూడా కొన్ని ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నరసాపురంలో రఘురాం కృష్ణరాజు బీజేపీ ద్వారా కాకుండా కావాలంటే టీడీపీలోంచి వస్తాడు ఆయనకి టీడీపీలో కూడా టిక్కెట్ వస్తుంది కదా వాళ్ళు ఏమి ఇవ్వను అని చెప్పగలిగే అవకాశం లేదు కాబట్టి మనం వేరే టికెట్ తీసుకుందాం దాని బదులు అనేది ఏలూరు టికెట్ అడుగుతున్నట్టుగా కొంత సమాచారం చానాళ్ళ కిందటి నుంచే నలుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ససేమిరా అన్నాడు ఇది తిరిగి తిరిగి ఎక్కడ దాకా వస్తుంది అని అంటే ఈ కోవర్తులు మొత్తం కలిసి బీజేపీ పార్టీ మీద పెద్ద ప్రెషర్ పెట్టడానికి మళ్ళీ లేఖలు రాశారు విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు నిన్ననే చెలకలూరిపేట సభలో జగన్ని తుర్పార బట్టేశాను దుయ్యిబట్టేశాను అనుకుంటున్న సోమవీర్రాజు కూడా ఆయన కూడా ఏదో ఒక టికెట్ను ఆశించి ఆ పనిచేశాడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి అవకతవక విషయాల్లోనూ రాజుకు భాగం ఉంది సోమవీర్రాజుకు ముట్టాల్సింది ముట్టింది అని బయట చాలా ప్రచారం ఉంది అందుకోసమే అసలు బీజేపీ నాయకులు కూడా ఆయన తప్పించి పక్కన పెట్టి ఇతను జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయాడు ఇక పార్టీని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టేశాడు అనే దాని దగ్గరే కదా ఆయన తప్పించి పురంధరేశ్వరిని ఇక్కడ అధ్యక్షురాలని చేసింది ఎందుకంటే బీజేపీ చంద్రబాబు నాయుడిని ఎన్డీఏలోకి రావాలని గట్టిగా కోరుకుంటోంది దాని వెనకున్న కారణాలు ఇంతకుముందు నేను చాలాసార్లు వివరించాను కాకపోతే చాలామంది దాన్ని విభేదించే వాళ్ళు ఉన్నారు ఎవరు ఉద్దేశం వాళ్ళది దా ఎందుకు టీడీపీఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అని అనుకోవటం కంటే బీజేపీ ఎందుకు ప్రయత్నం చేసి ఉండేది కాదు టీడీపీతో కలవటానికి అని వాళ్ళు ఏమీ ఆలోచించుకోలేదు ఇలాంటి ఆలోచన కూడా చేసినప్పుడు రెండు అన్ని అన్ని వైపులుగా ఆలోచిస్తే మరి నిజం ఇట్టే తెలిసిపోతుంది కానీ నర్సాపురం టిక్కెట్టు ఎలాగైనా సరే కృష్ణరాజుకి రాకుండా బీజేపీ తరపు నుంచి రాకుండా చేయడానికి ఆయన టీడీపీ పార్టీలోకి నెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి అంటే వైఎస్సీ వైసీపీ కోవర్టులు బీజేపీలో మంచి హవా నడుపుతున్నట్టేగా మరి మోడీ జగన్ ఇక ఆ పైన ఉన్న వైసీపీ కోవర్టులు విషయం అంతా ఇంత తేట తెల్లంగా ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని వేలాడుతున్నాడు మోడీ అని అంటే నా మీద పట్టం ఏమన్నా న్యాయంగా ఉందా ఇదే ఈరోజు కుండబద్దలు